క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసంలో బలపడుతూ రక్షించబడినటువంటి విశ్వాసులందరికీ ఒక నిరీక్షణ ఉన్నది ఒక విశ్వాసం ఉన్నది ఆ విశ్వాస నిరీక్షణలోని అనుదిన ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము గత వారంలో తెలియబడని దేవునికి అనే అంశంపై నా ధ్యానం చేసినాం ఏథెన్స్ పట్నంలో తెలియబడని దేవుని గురించి పౌలు గారు ప్రకటించారు సమాజ మందిరాల్లో వీధుల్లో తిరిగి తెలియబడని దేవుడు ఎవరో తెలియపరిచాడు ఇంకా గత వారాల్లో గమనించినప్పుడు వ్యక్తిగతంగా మనుషులు తోటి పోరాడుతూ సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి డాక్టరీన్స్కు దూరం చేయమని విశ్వాసం ఒకటే దేవుడొక్కడే ప్రభు ఒక్కడే నిరీక్షణ ఒకటే అనే విషయంలో ధ్యానం చేసి ఉన్నాం మరి పాప్తిస్మం ఒకటే అనే విషయంలో ధ్యానించాం ఈరోజు ప్రత్యేకంగా మన నిరీక్షణ ఏమనంటే పరలోకం ఒకటి ఉన్నదని ప్రభు త్వరగా ఈ లోకానికి ఉన్నాడని మరణాత తప్పక ప్రభు తిరిగి వస్తాడని మరి మరణాత ప్రభు వచ్చుచున్నాడని ధ్యానం చేయడానికి నేను ఈ స్థలంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను భక్తుడైన యోహాన్ గారు వ్రాసినటువంటి ఈ ప్రత్యక్షీకరణ గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయములో ఆరో వచనము నుండి కొన్ని వచనాలు మీ ముందు ఉంచుతున్నాను బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనము మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి ప్రవక్తలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని త్వరలో సంభవింపవలసిన వాటిని దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఆ దూత ఏమంటుందంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనివాడు కొనవాడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను సంగతులు వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదం ఏట నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతో నీ గ్రంథం అందున్న వాక్యములు గైకొని వారితోనూ సహదాసును దేవునికి నమస్కారం చేయమని చెప్పాను యోహాన్ గారు అంటున్నాడు మరియు ఆ దూత అతను నాతో ఇలాగూ చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యము ముద్ర వేయవలదు కాలము సమీపమై అన్యాయం చేయవాడు ఇంకనూ అపిత్రుడు కానీ ఉండనిమ్ము అన్యాయం చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపిత్రుడు కానీ ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కానీ ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు కానీ ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యుద్ధం ఉన్నది నేను ఆల్ఫయు ఓమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునయున్నాను ప్రియ సోదరి సహోదరులారా ఇదిగో ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల అనగా పని చేసిన పనులను బట్టి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యుద్ధ ఉన్నది బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సోన్ బ్రింగింగ్ మై రికంపెన్స్ విత్ మీ టు రిపే వన్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ ఏమేం చేశారో దానికి జీతం నేను ఇస్తాను సజీవులకు మృతులకు తీర్పు తీర్చులకు వేసు తిరిగి వచ్చునని విశ్వాసులైన క్రైస్తవులందరూ విశ్వసింతురు అవును మనందరం కూడా మన నిరీక్షణ ప్రభువు వస్తాడని అదే విషయాన్ని ప్రకటన గ్రంథం ఇరవై పదకొండు నుంచి పదిహేను మత్తైసు వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు రాయబడి ఉంది క్రియలను బట్టి తీర్పు యేసు తాను మరణ పునరుత్నములనే కాకుండా తన రెండవ రాకడిని గురించి కూడా ముందుగా తెలియజేశాడు సమయం ఉన్నప్పుడు చూసుకున్నాండి వార్త పదహారు ఇరవై ఒకటి మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు తన రెండవ రాకడిని గురించి కూడా ఆయన ముందుగానే తెలియపరిచినాడు ఆయన పునరుత్న తర్వాత తన శిష్యులకు ప్రోత్సహిస్తూ నేను నలభై దినములు భూమిపై నుండి అందరికీ కనబడి తర్వాత పరలోకానికి వెళ్తానన్నాడు అపోస్తుల కార్యం మొదట అధ్యాయం మూడో వచనం శిష్యులు ఆయన పరలోకముకు వెళ్ళడం చూచారు ఆయన తిరిగి భూలోకానికి వస్తానని కూడా చెప్పాడు లూకాసువార్త ఇరవై నాలుగు యాభై ఒకటి ఎందుకు వెళ్తున్నాడంటే యోహాన్స్ వార్తలు రాస్తాడు మిరుదయంలో కలవరపడిన యక్కుడు మిరువుదయంలో వెరవని యక్కుడు ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను పరలోకానికి వెళ్తున్నాను తానున్నటువంటి స్థలములో మనం కూడా ఉండేలాగున్నా వెళ్తున్నాను అని చెప్తున్నాడు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తాననేటటువంటి వాగ్దానం చేశాడు ఆయన అంత విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా ఆయన అంత్యదినమున వారిని లేపుకొని వస్తానని తన అనుచరులతో చెప్పాడు మరి ఈరోజున ఆయన రెండవ రాకడి గురించి ధ్యానం చేస్తుంటుండగా అనగా మనం నమ్మాల్సిందేమంటే క్రీస్తు వచ్చిన మాట వాస్తవం సిలువలో మన కొరకు చనిపోయిన మాట వాస్తవం మూడవ దినమున పునరుత్ మాట వాస్తవం ఇంకా నిజమైన వాస్తవం మరణాత ఆయన తిరిగి లోకానికి రానై ఉన్నాడు ఈ పునరుత్నం తర్వాత రెండవ రాకడ గురించి ఆయన కొరంతి పత్రిక చూడండి ఒకసారి మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రాసినటువంటి విషయాలు మనం చదువుకుందాం మొదటి కొరంతి పత్రిక అనగా పౌలు గారు కొరంతికులు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగో వచనంలో రాస్తూ ఉన్నాడు ఆదామునందు అందరు ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును ప్రతివాడును క్రీస్తు తన వరుసలోనే బ్రతికింపడును ప్రతి పొలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే క్రీస్తు వచ్చినప్పుడు అంటే క్రీస్తు తప్పకుండా వస్తాడు అనే మాట ఇందులో గమనిస్తున్నాం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అనగా ఆయన నమ్మినటువంటి మనం క్రీస్తు వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఈ లోకానికి వెయ్యి పరిపాలనలో తీసుకొని వస్తాడు మరి రెండవ రాకడ గురించి మరి పౌలు గారు ఖచ్చితంగా ఈ గ్రంథంలో యేసు ప్రభు చెప్పడమే కాకుండా యోహాన్ గారు చెప్పడమే కాకుండా పౌలు గారు కూడా చెప్తూ ఉన్నాడు క్రీస్తులో అందరూ సజీవులగుదురు ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అప్పుడు అంతం వచ్చును మరి ఏసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి తిరిగి రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ప్రేమన బిడ్డలారా మనం ఏ రీతిగా లేపబడతామ రాస్తున్నాడు యాభై ఒకటి యాభైలో పదిహేను యాభై సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసమును దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు క్షేత అక్షయతను స్వతంత్రించుకున్నదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున నిమిషంలో ఒక రెపపాటున కడబూరం రోగానే మనందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్చమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్చ్యమైనది అమర్తతను దర్చుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడి ఉన్నది వాక్యం నెరవేరును మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ముల్లు పాపము పాపమునకు బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించు దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వర్తం కాదని ఎదిగి స్త్రీలను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికి ఆసక్తులై ఉండుడి వాని వాని క్రియ చొప్పున వానికి మరి తీర్పు తీర్చడానికి ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు మరి ప్రపంచానికి దేవుడు న్యాయమును సమాధానం తెచ్చు సమయం రెండవ రకడ చాలా ప్రాముఖ్యమైనది రెండవ రాకడా చాలా సమీపంగా ఉన్నది ప్రస్తుత దినాలు చూస్తూ ఉంటే మరి ప్రభు ఈరోజు రాత్రికి ఉంది పౌలు గారు హెబ్రి సంఘానికి రాస్తూ పదే అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులోను యాకు పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదిలోను మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదిలోను ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఏడులోనూ ఆయన రాకడ గురించి రాయబడి ఉన్నది మరి ఒక విషయం ఆశ్చర్యం చాలామంది అడుగుతుంటారు అయ్యా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో ఖచ్చితమైన తేదీ గడియా ఎవరికీ తెలియదు చాలా రెఫరెన్స్లు ఇచ్చాడు ఆకాశమున మెరుపు ఎలాగొస్తుందో మెరుపు తీవాలి ఆయన వస్తాడు మతయుస్ వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పైలో దొంగ వలె వస్తాడు మత్త వార్త ఇరవై నాలుగు నలభై రెండు మరి ఆయన వచ్చేటటువంటి ఆ తారీఖు వచ్చినటువంటి దినం మనకు తెలియదు చాలాసార్లు అడుగుతారు రాకడకు సూచనలేమి ఆయన ఎప్పుడు వచ్చే సూచనలేమి ఈ గడియ ఈ సమయం వస్తానని ఆయన తెలియపరచలేదు తప్పకుండా వస్తాడు మరి అక్కడ సూచనలు ఏమంటే నేనే ఆయననని అనేకులు వచ్చి చెప్తారు కాలము సమీపించిందని చెప్తారు కానీ మీరు మోసపుచ్చకుండా చూసుకొనండి మీరు యుద్ధములను గురించి వింటారు మీరు కరవరపడకండి ఇది జరగవలసి ఉన్నవి అంతం వెంటనే రాదు అక్కడక్కడ తెగుళ్ళు తెగులు అక్కడక్కడ తెగులేమి ఇప్పుడు తెగులుంది ఒమిక్రాన్ తెగులు ఎక్కడుంది ప్రపంచం అంతా ఉంది తెగులు కోవిడ్ ఉంది ఎక్కడుంది ప్రపంచం అంతా ఉంది కరోనా ఎక్కడుంది ప్రపంచం అంతా ఉంది కరువులు ఎక్కడున్నాయి చాలా స్థానాల్లో కరువులు ఉన్నాయి అతివృష్టి అనావృష్టి ఎక్కువ వర్షం పడి నాశనం అయిపోయినాయి వర్షం లేక పంట లేవు మరి జడియకండి జడియకండి భయపడకండి అంటున్నాడు మరి తిమ్మోతికి రాస్తూ మరి పరిశుద్ధులైన పౌలు చాలా చక్కటి ఉత్తరాలు తిమ్మోతికి రాశాడు తిమ్మోతికి రాసినటువంటి ఉత్తరాల్లో ఆయన అబద్ధ బోధకుల గురించి తప్పుడు బోధకుల గురించి చాలా వివరంగా రాస్తూ ఉన్నాడు మొదటి మోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకసారి చూద్దాం అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణను మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఈ అబద్ధికులు వాతవేబిన మనస్సక్షి గలవారాయి వివాహాన్ని నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత చెల్లించి మరి తప్పుడు బోధలు చేసేటటువంటి వారు ఉన్నారు వారిని చూసి మోసపోకండి మరి యుద్ధములను గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు భయంకరమైనటువంటి యుద్ధాలు సిద్ధం చేసుకుంటున్నారు ఇతర కొరియా దేశం చైనా దేశం పాకిస్తాన్ దేశం మరి అందరూ మరి భారతదేశాన్ని కూలదోయాలని సిద్ధపడుతూ ఉన్నారు పెద్ద పెద్ద రష్యా అమెరికా మరి యుద్ధాలకు సిద్ధపడుతూ ఉన్నారు ఎవరు మొదట బాంబే వేస్తే నెక్స్ట్ మేమేస్తామని బాంబులు సిద్ధం చేసుకొని ఉన్నారు లూకాస్ వార్తలో రాస్తాడు ఇరవై ఒకటి పదిలో మరియు ఆయన వార్త ఇట్లా నేను జనమిదికి జనమును రాజ్యం ఇదికి రాజ్యము లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును తెగుళ్ళు కరువు తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నానామం నిమిత్తం మిమ్మల్ని రాజులు యొద్దు అధిపతులకు తీసుకొని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు దేవుని సువార్థ సేవకులను కొడతారు సేవ చేసినటువంటి వారిని హింసిస్తారు గుడులు కాలబెడతారు గుడులను కులదోస్తారు యేసుక్రీస్తు అంటే ఇష్టపడరు యేసుక్రీస్తు మార్గం అంటే చెప్పేవారిని హింసిస్తారు ఇవన్నీ జరగలేదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కరువులు ఉన్నాయి కొన్ని దేశాలు పిల్లలను చంపుకొని తింటూ ఉన్నారు అక్రమం విస్తరించిపోయింది ప్రేమ చల్లారిపోయింది అనేక మాంత్రిక విద్యలు అనేకమైనటువంటి భయంకరమైన బలులు తల్లిదండ్రులు పిల్లలను చేయడం పిల్లలను నీళ్ళలో పడేయటం భయంకరమైనటువంటి కుత్యాలు మనుషులను చంపివేయడం అత్యాచారాలు చిన్నపిల్లలు సైతం పాడు చేసి నాశనం చేసినటువంటి రోజులు సైతాను ఈ దినాల్లో ఆయన రాకడకు ముందు జరుగుతున్నాయి అదే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాస్తూ నా నామం నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారు అయినా మీ తల వెంట్రక ఒక్కటి కూడా నశింపదు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు ఆయన కొరకు నిలబడదాం ఆయన కొరకు సిద్ధపడదాం అక్రమం విస్తరించిపోయింది కుటుంబాల్లో నెమ్మది లేదు శాంతి లేదు తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులను గౌరవించడం లేదు తల్లి మాటలను గౌరవించడం లేదు తండ్రి మాటలను గౌరవించడం లేదు ప్రేమ జల్లారిపోయింది కుటుంబాల్లో ప్రేమ లేదు అలజడి భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు కేవలం నటిస్తూ ఉన్నారు భర్త నటిస్తున్నాడు భార్య నటిస్తూ ఉన్నారు ఇవన్నిటి కారణం సైతానం అబద్ధ బోధకులు వచ్చారు అబద్ధ ప్రవక్తలు వచ్చారు అనేక మంది అంత్యక్రీస్తులు వచ్చి ఉన్నారు అంత్యక్రీస్తు మరి అనేక మంది మరి అంత్యక్రీస్తులు కూడా వచ్చి ఉన్నారని వాక్యంలో ఆధీనాల్లో రాయబడి ఉంది ప్రియమైనటువంటి బిడ్డలారా యోహాను పత్రిక ఒకసారి చూద్దాం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండు వచ్చినాన్ని మనం మొదటి యోహాను రెండవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండు చిన్నపిల్లలరా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా ఇప్పుడు ననేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొంచున్నాము వారు మనలో నుండి బయలుదేళ్ళిది కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి నిలిచియుందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అనగా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు క్రీస్తుకు విరోధంగా మాట్లాడేవారు చివరిగా ఆయన ధర్మ విరోధి బయలుదేరుతాడు రెండవ తెస్సులోని పత్రిక రెండవ అధ్యాయం మొదటి పదవ వచనం చూస్తున్నాం ధర్మ విరోధి బయలుదేరుతాడు ఆ ధర్మ విరోధి ఆయన ముందు మరి వస్తాడనే విషయాన్ని రాయబడి ఉంది ఆ ధర్మ విరోధి వచ్చి మనుషుల యొక్క విశ్వాసములన్నిటినీ కూడా ఆ చెదరగొడతాడనే విషయం తెలుసుకుంటున్నాం ఆ ధర్మ విరోధి రాకముందు మనం ఆయన కొరకు సిద్ధపడదాం మెలకువగా ఉందాం ఆయన కొరకు ఎదురు చూద్దాం ఆయన ఎప్పుడొస్తాడో ఆయన రాజ్యంలో పాలి భాగస్థుల ఒకటకు సిద్ధపడదాం తెస్సులోనికి రాసిన రెండవ ఆ ఉత్తరాన్ని మనం గమనించినట్లయితే రెండవ యేసుక్రీస్తు రాకడిని బట్టి మనం ఆయన యొక్క కూడుకుంటను బట్టి మేము వేడుకొంచున్నాము మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు ఏది దేవుడు ఏది పూజింపబడునో దాన్నంత నిద్రించచ్చు దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకును అంటే దేవుని కంటే నేనే గొప్ప అని చెప్పేటటువంటి ధర్మవిరోధి వస్తాడట తా దేవుడునని తన్ను కనపరచుకొను వచ్చి దేవుని ఆలయంలో కూర్చుంటాడంట సైతాన్ని ధర్మవిరోధి అంటే అంతే దేవులేడు ఏం లేదు నేనే దేవుణ్ణి అని ప్రభు రాకడకు ముందు వచ్చి ఆలయంలో కూర్చుంటాడంట అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును ఎనిమిదో వచ్చిన ప్రవ్వన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను నశించిన వారు తాను రక్షించబట్టక సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సుచేత్రలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతితో పుట్టించు సమస్త మోసముతో నశించున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించు ఆ ధర్మ విరోధ వచ్చి దేవనాలయంలో కూర్చున్నప్పుడు ఏసయ్య చూసి దాన్ని సమరించి వేస్తాడు మరి ప్రభు అక్కడ సమీపంగా ఉంది గర్జించు సింహం వలె ఆయన వస్తాడు యోవేల ప్రవక్త రెండు పదకొండు యుద్ధానికి సిద్ధపడు సైన్యం వలె వస్తాడు అయ్యా మరి ఆయన వచ్చే తారీఖు రాయబడలేదు ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు కానీ ఆయన త్వరగా వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే మనం చేసే క్రియలను బట్టి ఆయన తీర్పు చేస్తాడు వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఏం చేయాలి మనము మంచి పనులు చేయాలా చెడుకు దూరంగా ఉండాలా ఆయన రాకడకు మనం ఏం చేయాలా మెలకువగా ఉండి ప్రార్థన చేయాల సహవాస ప్రార్థనలో ఉండాలా ఆ దినం ఎప్పుడో నీకు నాకు తెలియదు కానీ వచ్చేది మాత్రం తెలుసు తప్పకుండా వస్తాడు ఇగో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వస్తాడని విశ్వాసం ఎట్లా నమ్మకం ఆయనే చెప్పినాడు నేను వెళ్తున్నా వెళ్ళేటప్పుడు చూశారు నేను తిరిగి వస్తాను గల్లయ్య మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తీర్చున్నారు ఆయన ఎలాగూ ఆకాశానికి వెళ్ళుచున్నాడో అలాగే తిరిగి వస్తాడని అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం మనం చూస్తున్నాం ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగే ఆయన వస్తాడు మేఘాలపైన ఆయన వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అయ్యా ఆయన వస్తూ ఉన్నాడు ఆయన కొరకు సిద్ధపడండి మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి ప్రభు మిమ్మలను తీసుకొని వెళ్తాడు తలలో ఉంచండి ప్రార్థిస్తాను అయ్యా ఎస్ అయ్యా ఈ లోకానికి రాబోతున్నావు గర్జించు సింహం వెలే ఎవరిని మింగుదా అని సాతాను తాను చూస్తున్న తరుణంలో దాన్ని సింహాన్ని మరి తొక్కివేసేటటువంటి అధిపతి ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఆయన వస్తున్నాడు శ్రేయస్సు వస్తాడు సింహము రీతిగా సిద్ధపడి ఉండండి మీరంతా చిక్కులన్నీ విడవండి మీరంతా అయ్యో ఎస్ అయ్య రాబో వచ్చున్నాడు రాజుగా ఈ లోకమునకు ఆయన రాకడాకు సిద్ధపడాల ప్రార్థనలో ఉందాం మెలకువగా ఉందాం ఆయన ఆయన నిరీక్షణాస్పదమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్దాం అలాంటి కృప నీకు నాకు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించను గాక ప్రేమా నన్ను మార్చిన క్రీస్తు ప్రేమా నిత్య స్నేహం తో దరిచిన ఆదరించేడి యేసు ప్రేమా నన్ను మార్చిన క్రీస్తు ప్రేమా ఆదరించేడి యేసు ఏసు ప్రేమా నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ నా సే పొడై నే చీనా నీనా ప్రేమా అద